అమెరికాలో ఇది హై స్కూలు హై స్కూల్ అంటే ఇక్కడ తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు పన్నెండు అన్ని కలిసి ఉంటాయి నాలుగు సంవత్సరాలు మన మాదిరిగా సపరేట్గా ఇంటర్మీడియట్ అని సపరేట్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా అంటే పదకొండు పన్నెండో తరగతి చదివే వాళ్ళని కూడా స్కూల్కి వెళ్తున్నారు అంటారు కాలేజీకి వెళ్తున్నారు అని అన్నారు ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు హై స్కూల్కి ముందు రెండు స్కూల్స్ ఉంటాయి ఎలిమెంటరీ స్కూలు మిడిల్ స్కూల్ అంటారు ఎలిమెంటరీ స్కూల్ ఏమో కిండర్ గార్డెన్ నుంచి ఆరవ తరగతి వరకు ఉంటుంది తరువాత ఏడు ఎనిమిదికి సపరేట్ స్కూల్ ఉంటుంది దాన్ని మిడిల్ స్కూల్ అంటారు దాని తర్వాత ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు హై స్కూల్ అంటారు హై స్కూల్ తర్వాత మామూలుగానే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడిసిన్ కాలేజీలు ఉంటాయి ఈరోజు మా పాప స్కూల్లో సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ చాలా చాలా తక్కువ నాకు తెలిసిన వాళ్ళలో ఒకటి లేదా రెండు పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ స్కూల్స్కు వెళ్ళారు మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుతారు గవర్నమెంట్ స్కూల్స్లో అంతా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీనే మనం ఏమి ఒక పైసా కట్టేది లేదు కాకపోతే మనము కట్టే ఇంటి పన్ను ఆ ట్యాక్స్లు అవన్నీ తీసుకొని ఇక్కడ ఉండే లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కూల్స్ని మేనేజ్ చేస్తారు ఇండియాలో ఉన్న పేరెంట్స్ అక్కడి నుంచి ఈ దేశానికి కేవలం పిల్లలను మాత్రమే చదువుకోవడానికి ఇక్కడికి పంపచ్చా అంటే కుదరదు ఎవరైనా ఇక్కడ స్కూల్స్ కి క్వాలిఫై కావాలంటే పేరెంట్స్ ఇక్కడ నివసిస్తూ ఉంటేనే కుదురుతుంది ఇంజనీరింగ్ కి ఎం కి కావాలంటే రావచ్చు ఇంజనీరింగ్ కి రావాలంటే చాలా చాలా ఖర్చు అవుతుంది సుమారుగా కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఎం టెక్ రెండు సంవత్సరాలు చదవాలంటే సుమారుగా ఒక ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి అని క్లియర్ డివిజన్ ఉంటుంది ఇక్కడైతే ఉండదు ఈ నాలుగు సంవత్సరాల స్కూల్లో తొమ్మిది పది పదకొండు పన్నెండులో ఎక్కడ అట్లా సపరేషన్ ఉండదనమాట ప్రతి ఒక్కరూ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్సెస్ అన్ని కూడా చదువుతారు కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీరు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ కానీ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ కానీ అడ్వాన్స్డ్ బయాలజీ కానీ అట్లా ఏదైనా ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు ఈ హై స్కూల్ తర్వాత ఎంసెట్ మాదిరిగే శాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఇది అందరికీ సేమే అది రాసి ఇంజనీరింగ్లో మీరు కావాలంటే బీటెక్ వైపు వెళ్ళొచ్చు లేదా మెడిసిన్ వైపు కూడా వెళ్ళొచ్చు కిండర్ గార్డెన్ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీనే ఇంకా తర్వాత మాత్రం కాలేజీకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది ఇక్కడ ఇంట్లో ఉండి చదువుకుంటే సంవత్సరానికి పది లక్షలు అవుతుంది హాస్టల్లో ఉండి చదువుకుంటే ఇరవై లక్షలు అవుతుంది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ బీటెక్ చేయాలంటే సుమారుగా ఇరవై లక్షల ఫీజు ఉంటుంది ఇంకొక పది లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి కోటి రూపాయలు దాటిపోతుంది ఇక్కడ బీటెక్ చేయాలంటే చాలా మటుకు రాష్ట్రాల్లో కిండర్ గార్డెన్ నుంచి పన్నెండవ తరగతి అయిపోయే వరకు ఫ్రీగా స్కూల్ బస్సులు ఉంటాయి కాకపోతే హై స్కూల్ పిల్లలకి పదకొండవ తరగతిలో డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది పదహారు సంవత్సరాలకి కాబట్టి పదకొండవ తరగతి పన్నెండవ తరగతి చదివే చాలా మంది స్టూడెంట్స్ కారులో స్కూల్కి వస్తారు ఈ హై స్కూల్లో లంచ్ క్యాఫిటేరియా ఉంటుంది లంచ్ తినడానికి ఒక ముప్పై నిమిషాల బ్రేక్ ఉంటుంది లంచ్ కొనుక్కోవడానికి మూడు వందల రూపాయలు అవుతుంది సుమారుగా లేదా మనం లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు పిల్లలందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో లంచ్ బ్రేక్ ఉంటుంది ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ పూర్ అని ప్రూవ్ చేస్తే లంచ్ ఫ్రీగా ఇస్తారు ఈ సంవత్సరము ఎస్పెషలీ కోవిడ్ వచ్చింది కాబట్టి అందరి పిల్లలకి స్కూల్లో ఫ్రీ లంచ్ ఇస్తున్నారు కిండర్ గార్డెన్ నుంచి ఆరవ తరగతి వరకు పిల్లలు ఒకటే క్లాస్ రూమ్లో ఉంటారు ఒకటే టీచర్ ఉంటుంది వాళ్ళకి ఒక సంవత్సరం అంతా మిడిల్ స్కూలు హై స్కూల్లో అంటే ఆరు తర్వాత ప్రతి పీరియడ్ పిల్లలందరూ లేసి ఒక క్లాస్ రూమ్ నుంచి ఇంకొక క్లాస్ రూమ్కి పోతూ ఉంటారు రోజుకి సుమారుగా నాలుగైదు పీరియడ్లు ఉంటాయి ఒక క్లాస్ రూమ్ నుంచి ఇంకో క్లాస్ రూమ్ కు పోవడానికి ఐదు నిమిషాలు టైం ఉంటుంది మళ్ళా కొత్త పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఈ హై స్కూల్లో తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదివే వాళ్ళ స్టూడెంట్స్ సుమారుగా మూడు వేల మంది ఉంటారు క్లాస్ రూమ్ కి సుమారుగా ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ స్కూల్లో పనిచేసే స్టాఫ్ మొత్తము సుమారుగా రెండు వందల యాభై మంది ఉంటారు టీచర్లతో సహా కలిపి స్కూల్ జరిగేటప్పుడు పిల్లలు ఎవరు మధ్యలో స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా బయటికి రావడానికి కుదరదు పిల్లలన్నా పర్మిషన్ తీసుకొని వాళ్ళు బయటికి రావాలి లేదా పేరెంట్స్ మనం వెళ్ళి పర్మిషన్ తీసుకొని మన పిల్లల్ని తెచ్చుకోవచ్చు కావాలంటే పిల్లలు స్కూల్లో యాబ్సెంట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది మనం స్కూల్కి కాల్ చేసి వాళ్ళకి మళ్ళీ రీజన్ అంతా చెప్పాలి ఇక్కడ స్కూల్లో పిల్లలు ప్రతి సంవత్సరము టెక్స్ట్ బుక్లు కొనుక్కుండే కార్యక్రమం లేదు స్కూల్లోనే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కావాలంటే వాటిని ఎప్పుడన్నా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడే స్కూల్ డెస్క్లో పెట్టుకోవచ్చు కేవలము నోట్బుక్స్ మాత్రమే మనకు అవసరమైనవి కొనుక్కోవాలి స్కూల్లో గ్రేడింగ్ సిస్టమ్ అంతా కూడా సంవత్సరం పొడవునా జరిగే అసైన్మెంట్స్ టెస్ట్లు అన్నీ కలిపి గ్రేడ్ చేస్తారు ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉండదు ఇక్కడ పాస్ కావడము ఫెయిల్ కావడం అనేది స్కూల్కు పోయే బస్సులు వచ్చే టైము ఎలిమెంటరీ స్కూల్కి ఒక టైం ఉంటుంది మిడిల్ స్కూల్కి ఒక టైం ఉంటుంది హై స్కూల్కి ఒక టైం ఉంటుంది హై స్కూల్ వాళ్ళకి ఉదయం ఎనిమిది గంటలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బస్సులు మన కమ్యూనిటీలోకి పొద్దున ఏడున్నరకు వస్తాయి పిల్లోళ్ళు బస్సులో మళ్ళీ తిరిగి ఇంటికి మూడున్నరకు వస్తారు స్కూల్ బస్సులు అన్నింటిలో కూడా ఎయిర్ కండిషనింగ్ హీటింగు ఉంటుంది స్కూళ్ళు దగ్గరే ఉంటాయి ఒక పది నిమిషాలు పడుతుంది బస్సులో పోవడానికి ఇలాంటి మామూలు స్కూల్సే కాకుండా గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్కూల్స్ అని సపరేట్గా ఉంటాయి వాటికి టెస్ట్లు పెడతారు ఆ టెస్ట్లో క్వాలిఫై అయితే ఆ స్కూల్లో సీట్ వస్తుంది స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ స్కూల్స్లో క్లాస్ రూముల్లో అంతా కూడా స్మార్ట్ బోర్డులని ఉంటాయి ప్రొజెక్టర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ ప్రాక్టికల్గా ఉంటుంది రీసోర్సెస్ చాలా ఉంటాయి స్కూల్ పిల్లలు చాలా బిజీగా ఉంటారు హోంవర్క్లతో అంత ఈజీ కాదు ప్రతి శనివారము ఆదివారము సెలవు ఇక్కడ స్కూల్స్ కూడా ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో చూసినట్లయితే ఇదంతా కూడా స్కూల్ ఇది మొత్తం ఇక్కడ వరకు ఇదేమో స్కూల్ బిల్డింగ్ ఇది ఇవన్నీ కూడా ఇక్కడ బస్సులు స్టూడెంట్స్ పార్కింగ్ చేసే ఏరియా ఇదేమో స్పెసిఫిక్ గా స్టూడెంట్స్ పార్కింగ్ చేసుకుంటే కార్లు పార్కింగ్ చేసుకుంటే ఏరియా ఇదేమో అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ ఇది మీరు రగ్బీ రగ్బీ అని సావ కొడుతున్నారు రగ్బీ కాదు అమెరికన్ ఫుట్బాల్ వేరు రగ్బీ వేరు ఇక్కడేమో సాకర్ ఫుట్బాల్ ఉంది ఇక్కడేమో బేస్బాల్ కోర్టు ఇది ఒకటి ఇక్కడ ఒక బేస్బాల్ కోర్టు ఇక్కడ ఒక బేస్బాల్ కోర్టు ఇవేమో టెన్నిస్ కోర్ట్లు ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ పార్కింగ్ కొంచెం ఉంది ఈ స్కూల్ మొత్తము పొడవు వెడల్పు అంతా కూడా ఒక అర్ధ కిలోమీటర్ ఉంది అర్ధ కిలోమీటర్ పొడవు అర్ధ కిలోమీటర్ వెడల్పు ఉంది అమెరికాకు రావాలంటే పది రకాల వీసాలు ఉన్నాయి ఆ వీడియో ఇక్కడ ఉంది చూడండి